ఈరోజే బుధవారం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈరోజు ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మన దేశం పుణ్యక్షేత్రాలకు తీర్థాలకు ప్రతీతి అడుగడుగునా తీర్థమే అనువనువునా క్షేత్రమే అంటే కాదు మన దేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాలలో గోకర్ణం ఒకటి పవిత్రమైన త్రిస్థలలో గోకర్ణం ఒకటి మిగతా రెండు వారణాసి రామేశ్వరం గోకర్ణ క్షేత్రానికి పడమఠ అరేబియా సముద్రం తూర్పున సిద్ధేశ్వర క్షేత్రం ఉత్తరాన గంగావళి నది దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతూ ఉండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్ఠితమైంది సాక్షాత్తు విఘ్నేశ్వరుడే ఇక్కడ శివలింగాన్ని స్థాపించాడు మరి గోకర్ణానికి సంబంధించిన కథను ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మ మానస పుత్రులలో పులస్థ్యుడు ఒకడు ఇతని భార్య కైకసి ఈమె శివభక్తురాలు త్రికరణ శుద్ధిగా సర్వకాలాల్లో శివుణ్ణి పూజిస్తూ ధ్యానిస్తూ ఉండేది ఒకరోజు ఆమె యథావిధిగా పూజకు ఉద్యుక్తురాలయ్యింది అయితే ఆమె పూజ చేసే శివలింగం కనిపించలేదు ఏం చెయ్యాలో తోచక వ్రతభంగం కావడం ఇష్టం లేక అప్పటికప్పుడు మట్టితో చేసిన శివలింగాన్ని చేసి దాన్ని పూజించింది ఈమె పుత్రుడే రావణాసురుడు ఇతను కూడా మహాశివభక్తుడు ఈ విషయం తెలిసిన రావణుడు మట్టితో పూజించిన శివలింగాన్ని పూజించినందుకు మండిపడ్డాడు కైలాస ప్రాప్తి కోసమే శివుణ్ణి పూజిస్తున్నాను అని తల్లి చెప్పిన సమాధానంతో రావణుడి కోపం మరింతగా పెరిగింది ఆ కైలాసాన్ని శివుడితో సహా ఇక్కడకు తీసుకువస్తాను అని ప్రతిజ్ఞ చేసి వెంటనే కైలాసం బయలుదేరాడు రావణుడు కైలాస పర్వతాన్ని తన చేతులతో పట్టుకుని కదలించాడు పర్వతాన్ని ఎత్తి తన పది శిరస్సులపై నిలిపాడు దాంతో సమస్త ప్రపంచం వణికిపోయింది దేవగణాలు భయకంపితులయ్యారు సత్యలోకం వైకుంఠలోకాలు కూడా తల్లడిల్లిపోయాయి అప్పుడు పార్వతీదేవి శివుడితో కైలాస పర్వతం ఇలా ఊగిపోతుందేమిటి అందరూ ఎంతో భయపడుతున్నారు మీరు ఏదైనా చేసి ఈ ఆపద నుండి కాపాడండి స్వామి అని వేడుకుంది అప్పుడు ఈశ్వరుడు ఇదంతా రావణాసుడి పని అని గ్రహించాడు తన ఎడమ చేతితో పర్వతాన్ని అణిచాడు దాంతో రావణుడు పర్వతానికి భూమికి మధ్య ఇరుక్కుపోయాడు అప్పుడు రావణాసురుడు శివుడిని పరిపరి విధానా ప్రార్థించాడు కాపాడమని వేడుకున్నాడు అప్పుడు శివుడు తన ఎడమ చేతిని వెనక్కి తీసుకున్నాడు తన భక్తుడైన రావణుణ్ణి అనుగ్రహించాడు రావణా నీకు నా ప్రాణలింగమే అంటే ఆత్మలింగమే ఇస్తాను దీన్ని ప్రతిరోజు నూటెనిమిది సార్లు జపం చేసి రుద్రాభిషేకంతో పూజించు నీకు శుభం కలుగుతుంది నీ తల్లి కోరిక కూడా నెరవేరుతుంది ఈ లింగం ఎవరి దగ్గర ఉంటే వారికి మృత్యువు రాదు అయితే ఒక షరతు ఉంది ఈ లింగాన్ని మాత్రం నేల మీద ఉంచకూడదు ఇది ఎక్కడ పెడితే అక్కడే స్థాపితం అవుతుంది ఇంకా కదల్చడం ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పాడు మహాశివుడు దాంతో ఉప్పొంగిపోయిన రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకుని బయలుదేరాడు ఇదంతా గమనిస్తున్న దేవతలు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి విష్ణువును వేడారు అప్పుడు విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు సాయంత్రం అవుతుంది అనుకున్న రావణాసుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలి అనుకుంటాడు అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్లి రావణాసుడి దగ్గర నుండి ఆత్మలింగం తీసుకుని భూమి మీద పెట్టాలి అని చెబుతాడు అప్పుడు వినాయకుడు నాదులు కోరినట్లు రావణాసుడు సంధ్యావందనం చేసుకుని సమయానికి బ్రాహ్మణ వేషంలో వెళ్తాడు ఆ బ్రాహ్మణ బాలకుణ్ణి వెంటనే రావణాసురుడు ఇలా పలుకుతాడు బాలక సంధ్యావందన సమయం అయ్యింది నేను ఇప్పుడు తప్పనిసరిగా సంధ్యావందనం చేసుకోవాలి కాబట్టి ఈ లింగాన్ని కింద పెట్టకుండా జాగ్రత్తగా పట్టుకో అని పలుకుతాడు దానికి వినాయకుడు ఇలా సమాధానం చెప్తాడు సరే అలాగే కానీ లింగం చాలా బరువుంటే నేను ఎక్కువసేపు కదా మొయ్యలేకపోయే సమయం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని మూడుసార్లు పిలుస్తాను మీరు మూడుసార్లు పిలిచినా రాకపోతే ఈ లింగాన్ని భూమిపైన పెట్టేస్తాను అని సమాధానం చెప్తాడు ఇక వేరే దారిలేని రావణాసురుడు వినాయకుడి నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు గబగబ మూడుసార్లు రావణాసురుణ్ణి పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోయింది ఈ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాల వినాయకుడి తలపై ఒక మొట్టికాయ వేస్తాడు ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది ఆ నొక్కును ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి చూడవచ్చు ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది పెట్టె మూత పడిన చోట గుణేశ్వరలింగం ఉద్భవిస్తుంది లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది పెట్టెకు కట్టిన తాళ్ళు పడిన చోట దారేశ్వరలింగం ఉద్భవిస్తుంది ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం లింగంగా గోకర్ణంలో వెలుస్తుంది ఆత్మలింగంతో ముడిపడిన ఐదు క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలు అని పిలుస్తారు దక్షిణ కాశీ భూ కైలాసం అని భక్తులచే కొనియాడబడుతున్న ఈ గోకర్ణ క్షేత్రం ఎంతో పవిత్రమైనది మహాబలుడైన రావణుడు ఈ శివలింగాన్ని ఎంతో ప్రయత్నం మీద కదలాలి అని భావించినందువల్ల ఈ లింగానికి లింగం అనే పేరు వచ్చింది రావణుడు లింగాన్ని చేతులతో మెలితిప్పుతూ పైకి తీయబోయగా అది గోవుచివి ఆకృతిని పొందింది అందుకే ఈ ప్రదేశానికి గోకర్ణం అనే పేరు స్థిరపడింది వినాయకుడు శివలింగాన్ని భూమి మీద నిలిపిన స్థలమే గోకర్ణం ఆత్మలింగంతో ముడిపడిన ఐదు క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలు అని అంటారు ఈ గోకర్ణ క్షేత్ర విశిష్టతను తెలిపే మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్ర సహుడు అనే పేరుగల రాజు వేదమార్గ తత్పరుడై ధర్మంగా రాజ్యాన్ని పాలించేవాడు ఒకరోజు అతను అడుకు వెళ్లి క్రూర జంతువులు వేటాడుతూ ఒక చోట భయంకరమైన ఒక రాక్షసుని చూశాడు ఆ రాజు ఆ రాక్షసుడి మీద ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుణ్ణి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని తెలియచేశాడు అతన్ని సోదరుడు తన రాక్షస మాయచేత ఒక సాధారణ మానవుడి రూపంలో రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో రాజుకు సేవ చేయసాగాడు ఒకరోజు ఆ రాజు తన వెంట పితృశ్రాద్ధానికి వశిష్ఠాది మహర్షులను భక్తులుగా ఆహ్వానించాడు ఆ రోజు ఆ కపట సేవకుడు వంటలు రహస్యంగా నరమాంసాన్ని కలిపాడు భోజన సమయంలో వశిష్ఠుడు ఈ విషయం తెలుసుకుని రాజుపై కోపగించి ఇలా పలికాడు రాజా నీవు మాకు నిశ్చమైన నరమాంసాన్ని వడ్డించావు కనుక నీవు బ్రహ్మ రాక్షసుడైపోతావు అని శపించాడు ఆ ముని నిష్కారణంగా తనను శపించినందుకు రాజు ఎంతగానో కోపగించి వశిష్ఠులకు ప్రతి శాపం ఇవ్వబోయాడు అతని భార్య అంటే రాజు భార్య మహాపతివ్రత ఆమె దమయంతి ఆమె అడ్డుపడి గురువును మహా మహాపాపమని హెచ్చరించింది ఆ శాప జలాన్ని తన పాదాలపై తానే పోసుకోమని ప్రార్థించింది వెంటనే రాజు తన కోపాన్ని నిగ్రహించుకుని శాపకల్మషమైన అంటే అపమిత్రమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకుని శాపం వల్ల బ్రహ్మ రాక్షసుడై కల్మషపాదుడు అనే పేరుతో జీవిస్తున్నాడు అప్పుడు శాప విముక్తికై మహారాణి వశిష్ఠుణ్ణి ప్రార్థించగా వశిష్ఠుడు జాలిపడి ఇలా పలికాడు అమ్మ మీ భర్తకు పన్నెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మ రాక్షసత్వం తొలగిపోతుంది అని ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అప్పట్నుంచి కల్మషపాదుడు ఘోరమైన ఆ అరణ్యంలోనే నివసిస్తూ అక్కడ ఉండే క్రూర జంతువులను మనుషులను పట్టుకుని తింటూ ఉండేవాడు అతన్ని బ్రహ్మ రాక్షస రూపం ఛాయ కూడా అతన్ని వెంటాడుతూ ఉండేది ఒకసారి ఆ రాక్షసుడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి చంపి తినేశాడు అందుకు ఆ బ్రాహ్మణుడి భార్య శోకంతో నీకు శాపం తీరి నీ పూర్వ రూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడమాటు చేసిన పాపానికి సంగమం చేస్తే చనిపోతావు అని శపించింది కొంతకాలానికి శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలోనికి ప్రవేశించాడు అతని రాగకై భార్య ఎంతో ఆత్రతో ఎదురుచూస్తూ ఉంది ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి తెలియచేశాడు ఇక భార్యాభర్తలు మారు మాట్లాడకుండా శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు మార్గమధ్యలో వారు గౌతముని దర్శించి తమ విషాద కథను విన్నవించుకున్నారు అది విని జాలిపడి గౌతమ మహర్షి ఇలా పలికాడు రాజా భయపడకు పాపాలంటినీ పోగొట్టి అభిష్టాలు నెరవేర్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఎంతో విశేషమైనది దీనివల్ల బ్రహ్మహత్య పాపం సైతం తొలగిపోతుంది ఈ క్షేత్రంలోని నీరంతా తీర్థమే ఇక్కడ శిల్లన్నీ శివలింగాలే ఈ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరాంది ఏముంటుంది ఈ క్షేత్ర మహత్యాన్ని తెలిపే ఒక చిన్న కథ చెబుతాను విను ఈ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవడానికి శివదూతలు ఇక్కడికి వచ్చారు వారిని అడగగా వారు ఇలా చెప్పారు పూర్వం ఈమె సౌదామణి అనే అందమైన బ్రాహ్మణ కన్య ఈయనకు యుక్త వయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణుడితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు ఈమె తల్లిదండ్రులు తరువాత కొద్ది కాలానికే ఈమె భర్త మరణించాడు ఈమె కామవశం చేత ఒక రహస్య సంబంధాన్ని ఏర్పరుచుకుంది ఇలాంటి విషయాలు ఎన్నటికీ దాగవు కదా త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఈమెను వెలివేసి ప్రాయచిత్తం చేసుకున్నారు అప్పట్నుంచి ఈమె నిర్భయంగా అతనితోనే జీవించడం ప్రారంభించింది తరువాత ఆమె దుర అలవాట్లకు అలవాటు పడింది ఒకరోజు కళ్ళు తాగిన మైకల్లో ఆవుదూడను ఒకదానిని మేక అనుకుని చంపి దాని తలను మరుసటి రోజుకు దాచుకుని మిగిలిన దేహాన్ని వండుకుని తింది మరుసటి రోజు విటుడు రాగానే ఈమె వంట చెయ్యబోయి ఆవుదూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుతూ అయ్యయో ఆవుదూడను పులి తిని వెళ్లిపోయింది అని వలవలా ఏడ్చేసింది ఈమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షలు అనుభవించి కర్మశేషం వల్ల ఈ జన్మను పొందింది ఈ జన్మలో ఈమె పుట్టుగుడ్డి కుష్టిరోగి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది వారు మరణించిన తర్వాత దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి రోజు అందరినీ భిక్ష కోసం యాచించింది ఆ శివరాత్రి రోజు ఎవరూ అన్నం వండరు కదా కాబట్టి ఈమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రమే ఉంచారు అవి తినడానికి పనికిరావు అని భావించి ఈమె వాటన్నిటిని జార విడిచిపెట్టింది ఆ బిల్వాలు ఒక లింగం మీద పడ్డాయి అది ఈమె చేసిన శివపూజ ఆ రోజంతా తిండి లభించకపోయినందువల్ల ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు ఈ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్లయింది ఆ రోజంతా ఈమె శివనామ సంకీర్తన విన్నది తెలియక చేసిన ఆ వ్రతం వల్ల ఈమె పుణ్యాత్మరాలు అయ్యింది ఇప్పుడు మనం కైలాసానికి తీసుకురమ్మని మనల్ని శంకరుడు పంపాడు అని తెలియచేశారు వారు అప్పుడు ఆ శివదూతులు ఆమె స్వదేహంపై అమృతాన్ని చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్లిపోయారు అబుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికి ఇంతటి ఫలితం కలిగింది అంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరుమా కనుక ఓ రాజా నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్లి మహాబలేశ్వరుణ్ణి సేవించు బ్రాహ్మణుడి శాపం నుండి విముక్తిని పొందుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహత్యాన్ని ఇంకా ఇలా వివరించి చెప్పాడు గోకర్ణము అంటే పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు దీన్ని మించిన క్షేత్రం చంద్రుడు నక్షత్రాలు అనుకుంటే గోకర్ణం అనేది పాపములు అనే కారు చీకట్లను నశింపచేసే సూర్యుడు లాంటిది ఈ క్షేత్ర దర్శనం స్మరణం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి ఇక్కడ దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వల్ల తమ అభిష్టాలను పొందారు అక్కడ మహాబలేశ్వరుడికి బ్రహ్మ విష్ణు ఇంద్రుడు విశ్వదేవతలు మరుద్గణాలు సూర్యచంద్రులు అష్టవశువులు వీరందరూ తూర్పు దిశలో చేశారు యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశి రుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలో చేశారు వరుణుడు మొదలైన దేవతలు పడమర ద్వారంలో చేశారు కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్త మాతృకులు విశ్వసులు గంధర్వులు ఉత్తర ద్వారంలో నిలిచి ఆయన్ని ఉపాసిస్తూ ఉంటారు కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలో లక్షరెట్లా ఫలితాన్ని అందజేస్తాయి అప్పుడు ఆ రాజు భార్య సమేతంగా గోకర్ణానికి వెళ్లి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడు అయ్యాడు కాబట్టి ఓ నామధారక ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన గోకర్ణ క్షేత్రం గణపతి శివలింగాన్ని స్థాపించడం వల్ల ఎంతో మహిమాన్వితమైనది ఎంతో శక్తివంతమైనదిగా పేరుగాంచింది బుధవారం రోజు ఏమీ చేయకపోయినా ఓం గం గణపతియే నమ గం గణపతియే నమ అనే మంత్రాన్ని జపించి సకల శుభాలను పొందండి ఓం గం గణపతియే నమ